హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ స్కాలర్స్ ఇన్స్టిట్యూట్. నేను మీ వర్మ. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ఉపయోగపడేలాగా ఈ డైలీ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్ మీ కొరకు రూపొందించబడింది. తెలుగు న్యూస్ పేపర్సే కాకుండా ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్లోని కరెంట్ ఈవెంట్స్ను కూడా ఈ వీడియో ద్వారా మీకు తెలుగులోను మరియు ఆబ్జెక్టివ్ విధానంలోను అందించబడుతుంది. మొదటిగా, ప్రతి సంవత్సరం ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవం ఏ రోజున నిర్వహించబడుతుంది? ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవం అంటే వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే. ఆప్షన్స్, ఆప్షన్ 1 సెప్టెంబర్ 7, ఆప్షన్ 2 సెప్టెంబర్ 8, ఆప్షన్ 3 సెప్టెంబర్ 9, ఆప్షన్ 4 సెప్టెంబర్ 10. ఆన్సర్ ఆప్షన్ 4 సెప్టెంబర్ 10. ప్రజలలో మానసిక ఆరోగ్యంపై అవగాహన కలిగించి ఆత్మహత్యలను నివారించడం కోసం ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ 10 ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవంగా నిర్వహించబడుతుంది. అయితే ఎవరు ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు అంటే, ప్రపంచ ఆరోగ్య సంస్థ సహకారంతో ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ సూసైడ్ ప్రివెన్షన్ అనేటువంటి సంస్థ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 10 ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవంగా నిర్వహిస్తుంది. అయితే మొట్టమొదటిసారిగా ఈ ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహించారు అంటే, 2003 సెప్టెంబర్ 10 మొట్టమొదటిసారిగా నిర్వహించడం జరిగింది. అయితే ప్రపంచవ్యాప్తంగా మరణాలు ఎందుకు సంభవిస్తున్నాయో తెలిపేటువంటి జాబితాలో ఆత్మహత్య వలన కలిగేటువంటి మరణాల యొక్క సంఖ్య ఎంత అంటే, దాదాపుగా 10వ స్థానంలో ఉండటం జరిగింది. అంటే ఇది ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే, అంటే ప్రతి సంవత్సరం సూసైడ్ వలన ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది మరణిస్తున్నారంటే, దాదాపుగా 1 మిలియన్ పైగానే మరణించడం జరుగుతుంది. 1 మిలియన్ అంటే దాదాపుగా 10 లక్షలకు పైగా సూసైడ్ వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం మరణించడం జరుగుతుంది. అంటే ఈ సూసైడ్ వలన కలిగినటువంటి ఈ మరణాలు, ఈ 1 మిలియన్ మరణాలు ఏవైతే ఉన్నాయో, ఇవి ప్రపంచవ్యాప్తంగా 1 సంవత్సరంలో కలిగేటువంటి మరణాల్లో 1.5%గా మనం చెప్పొచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఏ వయసు పైబడిన వాళ్ళు లేదంటే ఏ వయసుకు చెందిన వారు ఆత్మహత్యలకు ఎక్కువగా పాల్పడుతున్నారు అంటే, 70 ఏళ్లకు పైబడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ప్రపంచవ్యాప్తంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అయితే ఇదే డేటా మన ఇండియాకు సంబంధించి ఏ విధంగా ఒకసారి చూద్దాం. 2018 మన ఇండియాకు చెందినటువంటి పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అనేటువంటి సంస్థ ఒక సర్వేను రూపొందించడం జరిగింది. అయితే ఆ సర్వే లేదా ఆ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సంభవించేటువంటి 3 మహిళా ఆత్మహత్యలలో ఒకటి మరియు 4 పురుషుల ఆత్మహత్యలలో ఒకటి మన భారతదేశంలోనే జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్నటువంటి మరణాల్లో ఆత్మహత్య వలన కలిగినటువంటి మరణాలు ఎంత శాతం అంటే 1.5%గా చెప్పుకున్నాం. అయితే అదే మన భారతదేశంలో సంభవించినటువంటి మరణాల్లో ఆత్మహత్య వలన కలిగినటువంటి మరణాలు ఏంటి అంటే, దాదాపుగా 17.8%. అంటే మన వరల్డ్ యావరేజ్ కన్నా మన ఇండియన్ యావరేజ్ అనేది చాలా చాలా ఎక్కువగా ఉందని ఇక్కడ మనం గమనించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా సూసైడ్కి పాల్పడుతున్న వారు ఏ వయసు వారు అంటే, దాదాపుగా 70 ఏళ్ల పైబడిన వారు. అయితే అదే మన భారతదేశంలో సూసైడ్కి పాల్పడుతున్న వారు ఏ వయసు వారు అంటే, కేవలం 15 నుంచి 39 సంవత్సరాల మధ్యలో వారు అధికంగా సూసైడ్స్కు పాల్పడటం జరుగుతుంది. అయితే అసలు ఈ ఆత్మహత్యలు అనేవి ప్రతి దేశంలో కూడా ప్రజా ఆరోగ్యం మరియు ప్రజల యొక్క మానసిక ఆరోగ్యానికి సంబంధించిన విషయంగా మనకు తెలుసు. ఒక వ్యక్తి ఎదుర్కొన్నటువంటి పరిస్థితుల ఆధారంగా తన మానసిక స్థితిని అంచనా వేయడం ద్వారా ఆత్మహత్య ప్రయత్నాలను మనం ఖచ్చితంగా అరికట్టవచ్చు. అయితే ఈ ఆత్మహత్య ప్రయత్నాలను మనం అరికట్టాలంటే, ఒక వ్యక్తి ఆత్మహత్య కోణంలో ఆలోచిస్తున్నాడు లేదంటే ఆత్మహత్యకు పాల్పడాలి అని ఆలోచిస్తున్నప్పుడు మనం ఎప్పుడైతే అర్థం చేసుకోగలుగుతామో, ఆ సమయంలో వారికి ధైర్యం చెప్పడమే కాకుండా ఏ సమస్య వచ్చినా మేమున్నాం అన్నటువంటి మనోస్థైర్యాన్ని అతని కుటుంబ సభ్యులు లేదా ఫ్రెండ్స్ ఎవరైనా అందించగలిగితే వారికి ఆత్మహత్య చేసుకోవాలి అనేటువంటి ఆలోచన రాకుండా ఉంటుంది. అయితే ఈ ఆత్మహత్య నివారణ దినోత్సవాన్ని, ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం నిర్వహించేటువంటి సంస్థ ఏది అంటే, ఐఏఎస్పి, ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ సూసైడ్ ప్రివెన్షన్. అయితే ఈ ఐఏఎస్పి అనేది ఒక ఎన్జిఓగా మనం చెప్పవచ్చు. దీన్ని ఎప్పుడు స్థాపించారు అంటే, 1960 స్థాపించడం జరిగింది. ఈ ఐఏఎస్పి యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే, వియన్నాలో ఉంది. అండ్ అదేవిధంగా ఈ 2021 సంబంధించి ఈ వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే యొక్క థీమ్ ఏంటి అంటే, క్రియేటింగ్ హోప్ త్రూ యాక్షన్. నెక్స్ట్ వన్, దేశవ్యాప్తంగా షెడ్యూల్ కులాల సమగ్రాభివృద్ధి పథకం అమలుకు సంబంధించి కేంద్రం ప్రకటించిన 3 అవార్డులలో 2 గెలుచుకున్న రాష్ట్రం ఏది? ఆప్షన్స్, ఆప్షన్ 1 ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ 2 ఉత్తరప్రదేశ్, ఆప్షన్ 3 తెలంగాణ, ఆప్షన్ 4 తమిళనాడు. ఆన్సర్ ఆప్షన్ 1 ఆంధ్రప్రదేశ్.
ఈ దేశవ్యాప్తంగా షెడ్యూల్డ్ కులాల సమగ్రాభివృద్ధి పథకంలో భాగంగా అమలు చేసినటువంటి లేదా కేంద్రం ప్రకటించినటువంటి అవార్డును ఏమని చెప్పొచ్చు అంటే పిఎంఏజీవై పురస్కారాలుగా చెప్పొచ్చు. పిఎంఏజీవై అంటే ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన. షెడ్యూల్డ్ కులాల ప్రజలు అధికంగా నివసించేటువంటి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన, సామాజిక ఆర్థిక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది. ఈ ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన పథకం కింద దేశవ్యాప్తంగా 24 రాష్ట్రాల్లోని 530 జిల్లాలకు సంబంధించి 19172 గ్రామాలు ఎంపిక అవ్వటం జరిగింది. అదే మన రాష్ట్రంలో అయితే విజయనగరం, విశాఖపట్నం తప్ప మిగిలిన 11 జిల్లాల్లో దాదాపుగా 501 గ్రామాలు ఆదర్శ గ్రామ యోజన పథకం కింద రికగ్నైజ్ చేయబడటం జరిగింది, లేదంటే గుర్తించటం జరిగింది. ఏ ప్రాతిపదికన ఈ గ్రామాలను గుర్తిస్తారు అంటే ఏ గ్రామంలోనూ లేదంటే ఏదైనా మండలంలోనూ షెడ్యూల్డ్ కులాల యొక్క జనాభా 50% కన్నా అధికంగా ఉంటే అటువంటి గ్రామాలను లేదా మండలాలను ఈ ఆదర్శ గ్రామ యోజన పథకంలో భాగంగా గుర్తించడం జరిగింది. ఈ విధంగా గుర్తించినటువంటి మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 530 జిల్లాల్లో మన రాష్ట్రంలోని పొట్టి శ్రీరాములు జిల్లా, అంటే పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా 2వ స్థానంలో మరియు తూర్పు గోదావరి జిల్లా 3వ స్థానంలో నిలవటం జరిగింది. అంటే కేంద్రం ప్రకటించినటువంటి 3 అవార్డులలో 2వ స్థానంలో అవార్డును మరియు 3వ స్థానంలోని అవార్డును మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మరియు తూర్పు గోదావరి జిల్లాలు గెలుచుకోవటం జరిగింది. అయితే ఈ ఆదర్శ గ్రామ యోజన కింద గుర్తించబడినటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో అక్కడ తీసినటువంటి చర్యలు ఏ విధంగా ఉంటాయి అంటే బడికి దూరంగా ఉండేటువంటి పిల్లలను మరలా తిరిగి బడులలో చేర్పించడం. అంటే ఈ గ్రామ యోజన కింద గుర్తించబడినటువంటి గ్రామాల్లో డ్రాప్అవుట్స్ ఎవరైతే ఉన్నారో, స్కూల్ డ్రాప్అవుట్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి పిల్లలను గుర్తించి మళ్ళీ వాళ్ళని స్కూల్లో చేర్పించడం. అండ్ అదేవిధంగా ఈ గ్రామ యోజన కింద గుర్తించబడినటువంటి గ్రామాల్లోని పిల్లలు మరియు మహిళలకు పౌష్టిక ఆహారాన్ని అందించడం, పౌష్టిక ఆహారాన్ని అందజేయటం మరియు వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారికి పింఛన్లను మంజూరు చేయటం, వివిధ సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజల జీవనోపాధిని పెంచడం, మంచినీటి సౌకర్యాన్ని కల్పించడం, రోడ్లు, విద్యుత్తు వంటి మౌలిక సౌకర్యాలను అభివృద్ధి చేయటం, ఈ విధమైనటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో అంటే ఈ గ్రామ యోజన కింద గుర్తించబడినటువంటి గ్రామాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నటువంటి చర్యల ప్రాతిపదికన ఈ అవార్డులను అందజేయటం జరుగుతుంది. ఈ గ్రామ యోజన కింద గుర్తించబడినటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో అలా ప్రతి గ్రామానికి కూడా గ్యాప్ ఫండింగ్ రూపంలో, అంటే కేంద్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాలను మరింత మెరుగ్గా అందించేందుకు మరియు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి పథకాలు సమర్థవంతంగా అమలయ్యేందుకు గ్యాప్ ఫండింగ్ రూపంలో ఒక్కో గ్రామానికి 20 లక్షల రూపాయలు అదనంగా అందించడం జరుగుతుంది. ఈ ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన అనేటువంటి స్కీమ్ ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు అంటే 2015 సంవత్సరంలో ప్రవేశపెట్టడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంటే 2019-2020 ఆర్థిక సంవత్సరం నుంచి అమలులోకి రావడం జరిగింది. అంటే ఈ పురస్కారాలను, అంటే ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన పురస్కారాలను ప్రతి సంవత్సరం ప్రకటించేవారు ఎవరు అంటే కేంద్ర ప్రభుత్వానికి చెందినటువంటి సోషల్ జస్టిస్ మరియు ఎంపవర్మెంట్ విభాగం ప్రకటించడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ప్లేస్టోర్ నుంచి మా స్కాలర్షిప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మేము పంపించే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.